మీరు వాకౌట్ చేయండి. అంతేగాని బడ్జెట్ ప్రజెంటేషన్ ఆఫ్ చేయడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాలని ఆశలని మీరు వాళ్ళ మీద దెబ్బ కొట్టినట్టే అక్క. కాబట్టి దయచేసి మీకు 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 బడ్జెట్ వినాలని లేదు. ప్లీజ్ వాకౌట్, ప్లీజ్ వాకౌట్. నేనే చెప్తున్నా ఈ మీరే వాకౌట్ చేయండి. మీరు బడ్జెట్ వెళ్ళినప్పుడు కానీ ఇది ఇది మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజల తాలూకా ఆశలను ఆకాంక్షించే ప్రతిఫలించే బడ్జెట్ ని అడ్డుకోవడం సరికాదు. ఇది ప్లీజ్ ప్లీజ్ మీరు 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 వెళ్ళకపోతే మీరు వెళ్ళిపోండి. రైట్, మీరేం చెప్తారు? అది బడ్జెట్ ప్రజెంటేషన్ జరగకుండా ఏం మాట్లాడతారు? నో నోట్ అలౌంగ్ ఇట్. ఐఎమ్ నాట్ అలౌంగ్ యూ. ప్లీజ్ కట్ ది మైక్స్. ఐఎమ్ నాట్ అలౌంగ్ దిస్. మీరు వినాలనుకుంటే కూర్చోండి. మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే బడ్జెట్ మీద మీరు ఆ తర్వాత వెళ్ళి మీ అభిప్రాయం చెప్పుకోండి బయట ప్రశ్న ముందు. అంతే తప్ప మీరు అసలు బడ్జెట్టే ప్రజెంట్ కాకుండా ఆఫ్ చేయాలనుకోవడం నాట్ కరెక్ట్. నో పుచ్చా చౌదరి గారు కూర్చోండి సార్, కూర్చోండి సార్. మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఏది మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇది ఇది చాలా సీరియస్ టైం బడ్జెట్. ఇది ఇది బడ్జెట్ అన్నటువంటిది. రేపు ఈ బడ్జెట్లో ఉన్న అంశాలు ఏమిటి? ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం అందిస్తుందో చెప్పుకునే ఒక గొప్ప అవకాశం. అధ్యక్ష మరి ఈవేళ కాదనుకుంటే వాళ్ళు వెళ్ళమంటున్నాం, లేదనుకుంటే యు గో ఫర్ మై రెజల్యూషన్. సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్లో ప్రతిపక్షానికి కానీ పాలక పక్షానికి కానీ ఏవైనా కానీ ఒకవేళ సలహాలు కానీ సూచనలు కానీ లేదా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కానీ ఒకవేళ ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ ఇంకా మొదలు పెట్టకముందే అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్న మాటలు పలికే తప్పుడే వాళ్ళు మొదలుపెట్టినారంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏ ఆలోచనతో వచ్చినారనేది మనకు తెలుస్తుంది కదా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇట్ ఈస్ అ వెరీ సాడ్ డే అధ్యక్ష. ఎందుకంటే మామూలుగా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్లో చాలా ముఖ్యమైన అంశము బడ్జెటు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంబంధించిన విషయం బడ్జెటు. మరి ఆ బడ్జెట్ను కనీసం వినేదానికి కూడా వాళ్ళకు ఓపిక లేకపోగా మరి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారంటే మాత్రము చాలా శోచనీయం అధ్యక్ష. విత్ అ హెవీ హార్ట్ బట్ తప్పడం లేదు కాబట్టి అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే. శ్రీ బెందలం అశోక్, శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీమతి ఆదిరెడ్డి భవానీ, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప, శ్రీ వి జోగేశ్వరరావు, శ్రీ గద్దె రామ్మోహన్, శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీ మంతెన రామరాజు, శ్రీ గొట్టిపాటి రవికుమార్, శ్రీ ఏలూరి సాంబశివరావు, శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, శ్రీ బాలకృష్ణ గారు. మోషన్ మూవ్. దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా. దోస్ హూ ఆర్ అగ్రెస్ట్ ప్లీజ్ సే నో. ఎస్ హావెట్ ఎస్ హావెట్. ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ ది హౌస్ టుడే 16 మార్చ్ 2023. శ్రీ బందారం అశోక్, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీ నందమూరి నందమూరి బాలకృష్ణ, శ్రీమతి ఆదిరెడ్డి భవానీ, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప, శ్రీ గద్దె రామ్మోహన్, శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీ మంత్రి రామరాజు, శ్రీ గొట్టుపాటి రాజకుమార్, శ్రీ ఏలూరు సాంబశివరావు, శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. వీళ్ళు రైట్ 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 ప్లీజ్ మీరు సస్పెండ్ ఫ్రమ్ ది హౌస్. ఈ రోజు మీరు హౌస్ ని సస్పెండ్ చేయబడుతున్నారు. ప్లీజ్ ప్లీజ్.
రైట్ రైట్ మంచిది బయటికి వెళ్ళాలి 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 ప్లీజ్ 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 వెళ్ళండి వెళ్ళండి రైట్ 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 మంచిది పద 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 రైట్ రైట్ పదండి పదండి పద రామకృష్ణ బాబు నీ జీతం ఉంటుంది కదప్ప పద 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 బయటకెళ్ళి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది రైట్ రైట్ మీ అభిప్రాయం ఏమైనా చెప్పుకోవచ్చు మీరు చెప్పుకోండి బట్ బడ్జెట్ ప్రజెంటేషన్ టైంలో మోస్ట్ అన్ప్రీసిడెంటెడ్ ఇది ఇది ఎప్పుడు ఇలా జరగలేదు ఐఎమ్ వెరీ సారీ మీరు ఒకవేళ మీ అభిప్రాయం ఇది విన్న తర్వాత మీరు మీ బడ్జెట్ మీద మీ అభిప్రాయం చెప్పండి ఇబ్బంది ఏం లేదు కానీ ఇది కరెక్ట్ కాదు రైట్ వెళ్ళమని చెప్పండి మీ అభిప్రాయం చెప్పుకునే హక్కు మీకుంది కాకపోతే బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు కాదు ప్లీజ్ పదండి చెప్పండి రైట్ ఏం వెళ్ళండి తీసుకెళ్ళమంటే అదండి బడ్జెట్ అడ్డుకోవడం ఏంటండి బడ్జెట్ ప్రజెంటేషన్ అడ్డుకోవడం ఏంటండి బడ్జెట్ ప్రజెంటేషన్ అడ్డుకోవడం ఏంటండి ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ ఇట్ వాజ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ నోడని చెప్పాలి మీరు లేచి మొత్తం అసలు ప్రజెంటేషన్ చేయనిస్తున్నారా కాదు కాదండి మీరు బడ్జెట్ ప్రజెంటేషన్ చేయనివ్వాలి కదా వాట్ ఈస్ దిస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇర్రెగ్యులర్ అండ్ అన్పార్డనబుల్ థింగ్ క్షమించడానికి తప్పిది ఒక్క నిమిషం సార్ జనరల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రజలంతా చాలా ఉద్విగ్నంగా పరిశీలిస్తుంటారు ఏమిటి మా కోసం ఈ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మా కోసం ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ సంక్షేమాన్ని చేస్తున్నారన్నటువంటి ఆలోచనతో చాలా ఉత్కంఠతో ఈరోజు టీవీల ముందు కూర్చుంటారు